అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలో టీడీపీ పార్టీ బలోపేతానికి విస్తృతంగా కృషి చేస్తున్న రాజంపేట యువ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైసీపీ నేత మేడా మల్లికార్జున రెడ్డి గారికి టికెట్ ప్రచారం రావడంతో ఆయన ఈరోజు మీడియా సమావేశం నిర్వహించి మేడా మల్లికార్జున రెడ్డిపై ఘాటు విమర్శలు చేయడం జరిగింది. రాజంపేట రాజకీయాల్లో ఒక చీకటి దినం. రాజంపేట ప్రజలకు పూర్తిగా అన్యాయం చేసి వారి ఆకాంక్షలను దెబ్బతీసి వారిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈ రాజంపేటను సర్వనాశనం చేసిన మేడా మల్లికార్జున రెడ్డి గారికి తిరిగి మళ్ళా వైసీపీలో టికెట్ వస్తోందనే ఒక ప్రచారం జరగడం, వీరి డబ్బు సంచులకు లొంగి ధనబలం ముందర జగన్మోహన్ తలంచి వీరికి టికెట్ ఇస్తున్నారంటే ఇది నిజంగా రాజంపేట రాజకీయాల్లో ఒక సీక్రెట్ దినమని కూడా నేను వ్యాఖ్యానిస్తున్నా. వైకాపా ప్రభుత్వం అట్లాగే ఈ ఎమ్మెల్యే పూర్తిగా నయ వంచనతో నరరూప రాక్షసత్వంతో మోసపూరిత విధానాలతో పొద్దున లేస్తే అబద్ధాలతో ఈ 5 సంవత్సరాలు నడిపిన మాట వాస్తవం. ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభిమానం, ఆత్మగౌరవం పూర్తిగా తొక్కివేయబడ్డాయి రాజంపేటలో. ఈరోజు అన్నమయ్య డ్యామ్ తెగిపోయిన పరిస్థితుల్లో అక్కడ చనిపోయిన వ్యక్తులు కావచ్చు, వారి కుటుంబాల కన్నీటి ప్రవాహాల్లో, అట్లాగే రాజంపేట జిల్లా కేంద్రం రాక ఉద్యమకారుల ఆక్రమణలోంచి వచ్చిన ఈ కార్చిచ్చు ఏదైతే ఉందో, అగ్ని జ్వాలలు ఏదైతే ఉన్నాయో, ఈ అగ్ని జ్వాలల్లో ఆ కన్నీటి ప్రవాహాల్లో ఈ మల్లికార్జున రెడ్డి కావచ్చు, అట్లాగే వైసీపీ జెండా కావచ్చు, రాజంపేటలో కొట్టుకుపోవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్కటే విన్నవిస్తున్నా, వైకాపా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రేపటి దినం నుంచి డబ్బు సంచులతో 6 మండలాల్లో కలయి తిరుగుతారు వీళ్ళ అన్నదమ్ములందరూ. పూర్తిగా డబ్బు వెదజల్లి మిమ్మల్ని అందరినీ మచ్చిక చేసుకుని మళ్ళా మేము విజయం సాధించాలా, ప్రజల ఆకాంక్షలతో మాకు పని లేదనే ఒక రకమైన దుర్బుద్ధితో మూర్ఖత్వంతో వీళ్ళు ఈరోజు రాజంపేటలో తిరుగుతున్నారు. అందుకనే ఒక్కటే విన్నవిస్తున్నా, దయచేసి అందరూ కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీరి మోసపూరిత మాటలు నమ్మవద్దు. 2 సార్లు మిమ్మల్ని మోసం చేసిన ఈ వ్యక్తులే 3వసారి మిమ్మల్ని మోసం చేయడానికి మళ్ళా ముందుకు వస్తున్నారు, కాకపోతే దానికి తోడు డబ్బును కొమ్మరిస్తారు. 100,000 కాకపోతే 2, 2 కాకపోతే 3 అని మీకు వేలం పాట పాడతారు. దయచేసి ఎవరు నమ్మకండి. ఈ 50,000కో 100,000కో మీరు లొంగితే రేపటి రోజు రాజంపేట భవిష్యత్తు నాశనం అవుతుంది, అట్లాగే మీ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు అండగా నేనుంటా. రాజంపేట ప్రజల కోసం, రాజంపేట అభివృద్ధి కోసం, రాజంపేట వైభవం కోసం, అట్లాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల అంటే అన్ని పార్టీ నాయకులకు చెప్తున్నాం, వైకాపా కావచ్చు, టీడీపీ కావచ్చు, అందరి నాయకులకు నేను చెప్తున్నా, జనసేన నాయకులకు కూడా, మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో మీ అభివృద్ధికి కాంక్షించి, ఈ రాజంపేట అభివృద్ధిని కాంక్షించి నేను మీకు తోడుగా ఉన్నా. మీకు ఏ కష్టం వచ్చినా నేను ముందుంటా. దయచేసి ఒక్క 10 రోజులు వెయిట్ చేయండి. నాకున్న సమాచారం సర్వేల ఆధారంగా కావచ్చు, స్థానికత కొలమానంగా కావచ్చు, నాకు టికెట్ వచ్చినా లేదు అన్య కారణాల వల్ల ఏ ఇతర వ్యక్తులకు టికెట్ వచ్చినా రాజంపేటలో టీడీపీ తరఫున నేను ముందుండి పోరాటం చేస్తా, టీడీపీకి రథసారథ్యం వహిస్తా, టీడీపీ భవిష్యత్తును ఒక 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 వెలుగు ప్రసరించే విధంగా, కాంతులునే విధంగా నేను పోరాటం చేస్తానని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. నేను మీకు భరోసా ఇస్తున్నా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు భరోసా, ఇక్కడ మేడా బాబు భరోసా, మీకు భరోసా ఇస్తున్నాం. మీ జీవితాలను బాగుపరిచే విధంగా, మీకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా, రాజంపేట ప్రజలు చాలా సంతోషంగా ఉండే విధంగా రేపు 5 సంవత్సరాల్లో పరిపాలన జరిగి తీరుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. కాబట్టి వైకాపా నాయకులారా, కార్యకర్తలారా, దయచేసి నా నాయకత్వాన్ని సమర్థించండి, రాజంపేట జరుగుతున్న అన్యాయం ఎదిరించండి, పూర్తిగా మాతో కలిసి నడవండి కూడా ఈ సందర్భంగా వేడుకుంటూ, డబ్బు సంచులకు మోసపోవద్దు, కల్లిబొల్లి మాటలకు మోసపోవద్దు. ఈ 5 సంవత్సరాల్లో ఏమి చేయలేని వ్యక్తి వచ్చే 5 సంవత్సరాల్లో మీకు స్వర్ణ తొడుగు చేయిస్తా, బంగారు తొడుగులు చేయిస్తా, లేకపోతే స్వర్ణ కండల
సొరకాయ వచ్చాను మీకు 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 చుడతాను, లేదంటే మీకు బంగారుమయం చేస్తాను మీ జీవితాలని, ఏదైనా కల్లిబొల్లి మాట చెప్పినా మీరు వినద్దండి. నేను ఒకటే చెప్తున్నా, ఒంటిమిట్టలో ఒక మీటింగ్ లో ఎమ్మెల్యే గారు ఒకే మాట అన్నాడు, డబ్బులు లేక నేను ఈ 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయానని. నేను అడుగుతున్నా, ఇదే రాష్ట్ర ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో పేద ప్రజలకు పథకాలు ఇచ్చినమాట వాస్తవం. అట్లాగే మన చుట్టుపక్కల ఉన్న రాయచోటి, పుంగనూరు, కడప, పులివెందుల్లో జరుగుతున్న అభివృద్ధి మన వాస్తవం. అక్కడ జరుగుతున్న అభివృద్ధిని రాజంపేటలో ఎందుకు చేయలేకపోయారు మీరు? అక్కడ మీకు ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఏదైతే ఉన్నాయో, నిధులు ఏదైతే ఉన్నాయో, అది రాజంపేటకు మీరు ఎందుకు తేలేకపోయారు? పేద ప్రజల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెబుతున్న ఈ ప్రభుత్వం రాజంపేటకు ఎందుకు నిధులు విడుదల చేయట్లేదు? వీటికి మీరు దయచేసి సమాధానం చెప్పాలా మీ మేడా మల్లికార్జున రెడ్డి గారు అని అడుగుతున్నా నేను.